హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి స్వీట్ రెసిపీని ఇవాళ షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే బ్రెడ్ రస్మలై. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో దీన్ని మీకు షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే మనకు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఈ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఏదైనా సింపుల్ అకేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇది చేసి పెట్టండి, వచ్చిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా టేస్టీగా ఉందని ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ అయితే దాన్ని ఎలా చేయాలని చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ఎమ్మీ అండ్ డెలిషియస్ స్వీట్ బ్రెడ్ రస్మలై చేద్దాం ఇవాళ మనము. సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో చూసారు ఎంత డెలిషియస్గా ఉందో, టేస్ట్ అయితే పక్కాగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ తక్కువ టైంలో చేసుకునే స్వీట్ ఇది. ఫస్ట్ అయితే అది ఎలా చేయాలి ఏంటి చూసేద్దామా. లెట్ స్టార్ట్. ఇందుకోసం మనము చిక్కటి పాలని తీసుకోవాలి. మనం ఎన్ని పాలు అయితే తీసుకుంటామో అవి బాగా చిక్కపడిపోవాలి. మ్యాక్స్ ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకుంటే అవి 0.5 లీటర్ అయిపోయే వరకు చిక్కపడాలన్నమాట. ఇందులోనికి మనం స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఇందులోనికి కాస్త ఇలాచీ కూడా యాడ్ చేసేసాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేస్తూ ఒక పొంగ వచ్చే వరకు బాయిల్ చేయాలి. తర్వాత సిమ్లో పెట్టి బాగా ఈ పాలని బాయిల్ చేయాలన్నమాట. బాగా ఇది థిక్గా ఫామ్ అయిపోవాలి, ఈ పాలు మొత్తము చిక్కగా అయిపోవాలి. అప్పుడే మన రస్మలై అనేది చాలా టేస్టీగా వస్తుంది. పాలు మాత్రం చిక్కగా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది, పలచగా ఉంటే బాగోదు. ఇది మొత్తం సైడ్ వెంబడ వచ్చి అదేమంటారు మీగడ, ఆ మీగడ మొత్తం తీస్తూ అందులో వేస్తూ మనము దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మ్యాక్స్ ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, మనకు 50 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. అలాగే మన స్వీట్నెస్ని బట్టి కావాలంటే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులోనికి కాస్త కలర్ యాడ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. లేదా కొంచెం సేఫ్రన్ మిల్క్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ డిష్. ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుందాము. చూసారా, దీనికి ఫ్రెష్ బ్రెడ్ అయితేనే సరిపోతుంది. బిస్కెట్ కట్టర్ ఉంది కదా, దాంతో కట్ చేసుకుంటే. నేనైతే ఇది ఒక చిన్న గ్లాస్ తీసుకొని కట్ చేశాను. మనకు రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి మిల్క్ బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని మనము ఒక సెకండ్ అలా వాటర్లో డిప్ చేసేసి ఆ వాటర్ మొత్తం స్వీజ్ చేసేసి ఆ మిల్క్లోనికి యాడ్ చేసేయాలన్నమాట. చూసారా, అంతే సింపుల్. ఇలా మిల్క్లోనికి మొత్తం బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. దీన్ని కాస్త మనము కదిలించామంటే గరిట పెట్టకూడదు, అది గుర్తుంచుకోండి. గరిట పెట్టకుండా ఇలా కదిలిస్తే సరిపోతుంది అన్నమాట. చివరగా మనం దీన్ని పిస్తాతో గార్నిష్ చేస్తున్నాము. అంతే డన్. మన డెలిషియస్ స్వీట్ బ్రెడ్ రస్మలై రెడీ అయిపోయింది. చూసారా, ఎంత ఎమ్మీగా ఉందో కదా. మ్యాక్స్ మనకు 10 మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో అయిపోయే ఒక డెలిషియస్ స్వీట్ రెసిపీ అనమాట ఇది. ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బైదవే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎంజాయ్ ద స్వీట్ రెసిపీ. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో.